అందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు వాటి ప్రత్యేకతలు. ముందుగా వీడియో చూసేవారు ప్లీజ్ లైక్ ఇవ్వండి. సెప్టెంబర్ 2 సంకటహార చతుర్థి. సంకటహార చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహార చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చతుర్థి. శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం అంటే మహిళలు చాలా ప్రత్యేకంగా చూస్తారు. పూజలు, నోములు, శుభకార్యాలతో సందడి చేస్తారు. దీనికి తోడు ఎంతో పవిత్రమైనదిగా భావించే సంకటహార చతుర్థి, దీంతో భక్తులంతా ఈ పూజకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. అజ్ఞానమనే చీకటిలో ఉన్నవారిని విజ్ఞానమనే మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి గురువు. ఏ దానం చేసినా కరిగిపోతుంది, కానీ విద్యాదానం చేస్తే అది చచ్చిపోయేంత వరకు వారితోనే ఉంటుంది. అలాంటి గొప్ప దానాన్ని చేసే ఉపాధ్యాయుణ్ణి సాక్షాత్తు ఆ పరబ్రహ్మతో పోల్చారు పెద్దలు. జీవితంలో స్థిరపడడానికి, జీవితాన్ని గొప్పగా కొనసాగించడానికి విలువైన పాఠాలు నేర్పించడంలో గురువుల తర్వాతే ఎవరైనా. అందుకే ఉపాధ్యాయులను స్మరించుకోవడానికి, గౌరవించడానికి సెప్టెంబర్ 5వ తేదీన ఎంపిక చేశారు. భారతదేశ వ్యాప్తంగా ఈ తేదీన విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చెబుతారు. సెప్టెంబర్ 6-7 శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణాష్టమి అనగా కృష్ణుడు పుట్టినరోజు. ఈ రోజున తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేటప్పుడు నీటిలో తులసి ఆకులు, గంధం పొడి, పసుపు వంటివి వేసుకొని అభ్యంగ స్నానం చేయాలి. తర్వాత శ్రీకృష్ణుని పూజించి ఉపవాసం ఉండాలి. సూర్యాస్తమయం ప్రదోష కాలంలో దేవాలయాలకు వెళ్లి కృష్ణుని పూజిస్తూ భజనలు, సంకీర్తనలు చేయాలి. ఆ తర్వాత శ్రీకృష్ణుని లీలలను స్మరించుకోవాలి. ఆ తర్వాత దహీదండి, పెరుగు, వెన్న నింపిన మట్టి కుండలను పగలగొట్టడం వంటివి ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని షోడోపచారాలతో పూజించి లడ్డు, పెరుగు, వెన్న వంటివి నివేదించాలి. సెప్టెంబర్ 14 పోలాల అమావాస్య. శ్రావణ మాసం అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబాల కోసం వ్రతాలు ఆచరించడం మనకి అనాదిగా వస్తున్న ఆచారం. ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది. పెళ్లై చాలా కాలానికి కూడా సంతానం కలగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శ్రావణ శుద్ధ బహుళ అమావాస్య నాడు చేసుకోవాలి. సెప్టెంబర్ 19 వినాయక చవితి. మన హిందూ పండుగలలో అత్యంత విశిష్టమైన పండుగ వినాయక చవితి. చిన్న పెద్ద కుటుంబం అంతా కలిసి భగవంతుని ఆరాధించే పండుగ వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. గణపతి తండ్రి శంకరుని బోలా శంకరుడని అంటారు. ఒక చెంబు నీళ్లతో అభిషేకించి కాశీని బిల్వదళాలను, తుమ్మి పూలను సమర్పించి చేతులెత్తి భక్తితో నమస్కరించి వేడుకున్ననే శంకరుడు సంతుష్టుడవుతాడు. తండ్రికి మించిన తనయుడు వినాయకుడు. వినాయకుడి పూజకు స్వర్ణ పుష్పాలు అవసరం లేదు. పంట పొలాల్లో లభించే మట్టితో బొమ్మను చేసి ఆకులతో, జిల్లేడు, తుమ్మి లాంటి పువ్వులతో పూజిస్తే చాలు. గణేశుని పూజకు 21 పత్రాలను వాడతారు. ఎన్నో ఔషధ విలువలున్న మొక్కలను సామాన్యులకు పరిచయం చేయడమే వినాయక చవితి పండుగ నాడు చేసే ప్రతి పూజ యొక్క ప్రధాన ఉద్దేశం. అవకాశం ఉన్న చోట పత్రిని కొనడం కన్నా పిల్లలు స్వయంగా స్వీకరించేటట్లుగా ప్రోత్సహించడం మంచిది. సెప్టెంబర్ 28 గణేష నిమజ్జనం. మహాగణపతి ఆరాధనతో ప్రకృతి పులకిస్తుంది. ప్రకృతి ధర్మాన్ని మానవుడు మర్చిపోకుండా ఉండేందుకు ఏడాదికోసారి మహాగణపతి నవరాత్రి సస్యశ్యామలం చేయడంలో ప్రేరణ శక్తిగా ఉన్నాడో ఆ గణపయ్యని శ్రద్ధతో పూజించడమే ముఖ్య ఉద్దేశం. మహాగణపతి అంటే పెద్ద పెద్ద రంగురంగుల విగ్రహాలు కాదు, మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన రూపం. నవరాత్రుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలో చెరువులోనూ, కుంటలలోనూ నిమజ్జనం చేస్తారు. కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిసాక ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.